దర్శుడు మాజీ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు పిలుపు మేరకు, అలాగే మా రూరల్ ఇన్ఛార్జి మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ బారి ఆదేశాల వరకు ఈ గుడికాడకు వచ్చి ఎరగాలమ్మ గుడి వద్ద జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ ఎరగాలమ్మ గుడి తల్లిని మొక్కున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్టార్టింగ్లో చూసాం దళితుల మంది దాడులు, వెంటనే చూసాం దేవాలయ భూముల మీద కనుబడింది, తర్వాత దేవాలయ రథాలు తగలబెట్టం. ఫిబ్రవరిలో చూస్తే మన పుణ్యక్షేత్రం పెట్టుకుంట కొండ పెట్టుకుంటలో రథం తగలు పెడితే ఇంతవరకు ఎవరు తగలు పెట్టారో అనే సంగతి ఇంతవరకు ఎవరు తెలియదు. అలాగే అంతర్వేదలో రథం తగలు పెడితే మా హిందూ సంస్థలన్నీ అందరూ హిందువులందరూ కలిసి రోడ్ల మీదకి వస్తే అప్పుడు స్పందించిన సీఎం సిబిఐ ఎన్క్వైరీ చేశారు. సిబిఐ ఎన్క్వైరీలో కొండ పెట్టుకుంట రథాన్ని కూడా మనం చేర్చాలని చెప్పి, అలాగే ఈ రథాలు తగిలిపెట్టినటువంటి వారు ఎటుముంటూ వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి మనం తెలుగుదేశం అన్ని మతాలకి కులాలకి సమానంగా ఉంది, సమానమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ రోజు కూడా క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ అనే తారతమ్యం లేకుండా అందరూ సమానంగా పరిపాలించిన వ్యక్తి నారా చంద్రబాబు గారు. అలాగే ఈరోజు రూరల్లో ఒక మైనార్టీకి టికెట్ ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు గారు, పతాలకి గౌరవించే వ్యక్తి నారా చంద్రబాబు గారు. అలాగే ఈరోజు జరిగే దాడుల్లో వైసీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదు చెప్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకనైనా మీరు బుద్ధి మార్చుకొని ఆ దేవుడు నీకు మంచి బుద్ధి ప్రసాదించాలి. ఈరోజు అల్లో రామా అని రైతులు అల్లాడుతున్నారు, దాన్ని గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పోసుకొని అల్లాడుతున్నారు. అటువంటి వాడికి కరోనా వచ్చి నాన్న ఇబ్బంది పడుతున్నా, అవన్నీ వదిలేసి రథాల జోలికి దేవుడి జోలికి పోబాక నాయనా జగన్మోహన్ రెడ్డి ఇంకనైనా మారి మంచి బుద్ధి కలిగించి దేవుడు నీకు అన్నీ మన ఆంధ్రప్రదేశ్ను సుశాలంగా చూడాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మన భారతదేశం అంటే హిందూ దేశం అని ప్రతీక. అలాంటి భారతదేశంలో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా హిందువులు భారతదేశంలో దేవుళ్ళకి ప్రతిష్ట ఎక్కువ ఇది ఉంటుంది, తర్వాత మహిళలు, తర్వాత రైతులు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక దేవుళ్ళ మీద దాడులు, మహిళల మీద దాడులు, రైతులు కడుపు కొట్టడం సర్వసాధారణమైపోయింది. టీడీపీ తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు దీనిని అడిగి పార్టీ తరఫున అందరమే ధర్నాలు చేసి అడుక్కొని అయిపోయింది. అందుకని ఈరోజు నెల్లూరు నగర ఇన్ఛార్జి అబ్దుల్ అజీజ్ రూరల్ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో ఎరగాలమ్మ తల్లికి నమస్కారం పెడుతున్నాం. మేము ఎంత ప్రాధాయపడినా ఆయన మనసు మార్చడం లేదు. తల్లి నువ్వైనా జగన్మోహన్ రెడ్డి మనసు మార్చి భారతదేశం అంటే హిందూ దేశం అని ఆయనకు బుద్ధి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.